గత వారం ముందు కడప జిల్లాలో ఒక 16 కేజీలు గాంజా పట్టుకోవడం జరిగింది. వాటిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఇంకా కొందరు పేర్లు బయటకు వచ్చింది. ఈ ఆపరేషన్ ద్వారా ఈరోజు దాదాపు 120 కేజీలు, అదేవిధంగా ఒక 4-వీలర్, 5 సెల్ఫోన్లు అండ్ క్యాష్ ఒక 7,000 రూపీస్, దాదాపు 11 మంది దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. మెయిన్ వ్యక్తి మత్సా రాజు అని చింతపల్లికి చెందిన స్మగ్లర్, అతన్ని కూడా ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతను 3 డిస్ట్రిబ్యూషన్గా ఇస్తూ ఉంటాడు. వాళ్ళు 3 కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఎవరైతే తోడుపడ్డారో వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ వచ్చినాక కడపలో దాదాపు 7 మందిల ద్వారా ఎవరైతే వాడుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నాయి. వాళ్ళని కూడా అదుపులో తీసుకొని 11 మందిని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతున్నాయి. ఈ యొక్క మంచి ఆపరేషన్లో పాల్గొన్న డిఎస్పి కడప, సిఐ చిన్నచౌక్ మరియు ఆయన ఒక సిబ్బందులు అందరికి కూడా రివార్డ్స్ రాయడం జరుగుతుంది. సన్మానించిన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ప్రజల్ని కోరుతున్నది ఒకటే, ఇలాంటి మత్తు పదార్థాలని టై చేసి వాడొద్దు. ఈ కోవిడ్ నేపథ్యంలో ఇలాంటివి ఖచ్చితంగా మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతింటుంది. దీనివల్ల మనకు వైరస్ త్వరగా బాడీలో వెళ్తుంది. సో దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలని వాడొద్దు. అదేవిధంగా ఎవరైనా వాడుతున్నట్టు మీ దృష్టికి వస్తే దయచేసి డైల్ 100 కానీ నా నంబర్ 9440-796-900 నంబర్ కాల్ చేసి చెప్తే మీ యొక్క ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటూ ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా